అయితే ఏపీ సీఎం నోటి వెంట కొత్త జిల్లాల మాట వచ్చింది. ప్రతి నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన వస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరొక 12 జిల్లాలు మరొకటి కొత్తగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం రకరకాలుగా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా గత కొంతకాలంగా వాట్సాప్ లో ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నోటే కొత్త జిల్లాల ఏర్పాటు మాట రావడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్టు వస్తుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ కూడా పూర్తి స్థాయిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంట్ ఉన్నాయి. 25 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నట్టు వస్తుంది. ప్రస్తుతం 13 జిల్లాలని 25కు పెంచాలని కూడా చెప్పినట్టు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రతి పార్లమెంట్ లో నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటు పైన అధికారులు కసరత్తు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి 13 జిల్లాలకు అదనంగా మరొక 12 జిల్లాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అర్చన. రైట్ దస్తగిరి, థ్యాంక్ యూ వెరీ మచ్.